ఏంటి నన్ను రాజకీయ నాయకుడు అనుకుంటున్నావా, లేకపోతే ఏమన్నా దేవర్సగాడిలాగా రోడ్డు మీద తాగి పిచ్చి కుక్కలాగా మదమెక్కి పిచ్చెక్కి ఏమన్నా రోడ్డు మీద అరుస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఒరే తరే నీ అమ్మ నీ అబ్బ అంటే ఏంటిరా నీ సంస్కారం? నీకు లేదా అమ్మ, నీకు లేదా అబ్బ, నీకు అక్క చెల్లెలు లేరా? నువ్వు మాట్లాడేవి ఈ రోజు మాట్లాడిన వీడియోలు తీసుకెళ్లి నీ అమ్మకు మీ అక్కకు మీ చెల్లికి నీ భార్యకు చూపించు. వాళ్ళు నిన్ను సమర్థిస్తారేమో చూడు. అప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి రా. నీ మొహాన కూస్తే అక్కడే ఏదో ఒకటి చేసుకుని చావు. ఏంటి ఈరోజు నీ బస్సు వల్ల చనిపోయిన అనేక కుటుంబాల దగ్గరికి నువ్వు నీ అన్న వెళ్ళండి. చూడండి వాళ్ళు ఏ విధంగా నిన్ను తిడుతున్నారు. నువ్వు తాగి తిట్టిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ నిన్ను తిడుతున్నారు విధవ. వాళ్ళు ఉసురు తగిలి రాబోయే రోజుల్లో నువ్వు నీ అన్న చంద్రబాబు నాయుడు మట్టి కొట్టుకొని పోతారు. నీ కుటుంబానికి తగలకూడదని కోరుకుంటున్నా. నీ బిడ్డలకు కానీ నీ భార్యకు కానీ నీ తోబుట్టులకు కానీ మీ అమ్మకు కానీ ఉసురు తగలకూడదని కోరుకుంటున్నా. ఏమడిగారా జగన్ గారు అంటే డ్రైవర్ కి పోస్ట్ మార్టం చేయకోకుండా మూట కట్టేస్తుంటే ఎందుకు అలా చేస్తున్నారని అడిగితే నీకెందుకు ఉరుకు? వైజాగ్ లో భువనేశ్వర్ లో బయలుదేరిన నీ బస్సు వైజాగ్ లో ప్యాసింజర్లను ఎందుకు ఎక్కించుకుంది? అన్ని దాదాహానికి అమాయక ప్రజలు బలవుతూ ఉంటే ఎవరు ప్రశ్నించకుండా అందరూ సమర్థిస్తూ వెళ్ళిపోవాలా? ప్రశ్నిస్తే రోడ్డు మీదకి వచ్చి బూతులు తింటారా? మీకిదే చెప్తున్నాం, విజయమ్మ గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తల్లి కాదు, వైఎస్ఆర్ గారిని అభిమానించి కోట్లాది మంది కుటుంబాలకి ఆమె తల్లిగా ఉన్నారు. నువ్వు విజయమ్మ గారి గురించి ఒక్క మాట మాట్లాడినా కూడా మేమందరం కూడా ఏకమై నిన్ను రాబోయే రోజుల్లో తరిమి కొట్టే రోజులు. ఇది నీ తాడిపత్రి అనంతపురం జిల్లాలోని తరిమి తరిమి కుక్కను కొట్టట్టు కొడతారు. గుర్తుపెట్టు, నీ దగ్గర డబ్బుంటే 100 సార్లు తిను, 1000 సార్లు వాష్రూమ్ కెళ్ళి, అది అరక్కపోతే పడి దొర్లు రోడ్ల మీద. నీకు పిచ్చి కుక్కకు ఏమి తేడా అనిపించట్లే మాకు రోజు నీ మాటలు చూస్తుంటే. సిగ్గుంటుందా నీకు కొంచెమైనా? మిమ్మల్ని అందరినీ చూసి ఏదో మగళ్ళు అనుకోవట్లేదు. పిచ్చి కుక్కలు ఇవి మురుగుతూ ఉంటాయని జనాలు వెళ్ళిపోతున్నారు తప్ప సహనంతో ఉన్నారు. అసహనం ఎన్నో రోజులు ఉంటుంది. మీ తాడిపత్రి అనంతపురం జిల్లాలలోనే మిమ్మల్ని రోడ్ల మీద పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టి తరమకపోతే అప్పుడు అడుగు. గుర్తుపెట్టుకో, నీకు ఇన్ని సంవత్సరాలు ముట్టి కింద వచ్చాయి. నువ్వే ఒరే గిరే అని మాట్లాడుతున్నావు, నీ అమ్మ నీ అక్క అని మాట్లాడుతున్నావు, నీ అబ్బా అని మాట్లాడుతున్నావు. 44 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఓపిక్గా ఉన్నాడు. ఒక్క మాట కూడా తిరిగి నిన్ను మాట్లాడితే నీ తల ఎక్కడ పెట్టుకుంటావు? కానీ సంస్కారంగా పెంచారు తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డిని, నీలాగా పెంచలేదు. రాబోయే రోజుల్లో ఇలాంటి మాటలు మాట్లాడితే పురుగులు పడిపోతారు తప్ప మీరు మామూలుగా పోర్రారు. మా షాపు నడతలు తగిలిపడిపోతారు.